మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా కురిసిన వానలకు చెరువులోకి నీరు వచ్చి చేరింది. దీంతో చెరువులో ఉన్న రెండు బోరు బావులు మునిగిపోయాయి. గ్రామంలో వానాకాలంలో కూడా తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలోని ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్ సహకారంతో వార్డు మెంబర్లు అంతా కలిసి నూతన బోరు మోటార్ తీసుకువచ్చి పాత బోరు బావికి బిగించారు. దీని ద్వారా గ్రామంలో నీటి ఎద్దడి తీరుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు నర్సింహులు గౌడ్, మేకల శ్రీనివాస్, గ్రామ ప్రజలు చింతల మల్లేశం, బాలకృష్ణ గౌడ్, చెప్పియాల శ్రీనివాస్, నేరుల స్వామి, చిన్నబాబు, లక్ష్మణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడవ వార్డు మెంబర్ నర్సింహులు గౌడ్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్ సహకారంతో వార్డు మెంబర్లతో కలిసి నూతన బోరు మోటార్ తెచ్చి పాత బోరు బావిలో బిగించామని, దీంతో గ్రామంలో నీటి ఎద్దడి తీరుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. మన చెరువులకు వర్షం నీరు రావడంతో బోర్లు మునిగినందు కారణంగా మేము ఇక్కడ మంచినీళ్ళ బావి దగ్గర పాత బోరుకు మరియు మన గౌరవనీయులు ఉప సర్పంచ్ గారు, మా వార్డు మెంబర్లందరూ సహకరించి కొత్త మూడు తేవడం జరిగింది. తీసుకొచ్చి ఈ మంచినీటి బావిని మంచినీళ్ళ కాడి బావి బోరు దగ్గర పిడియడం జరిగింది. ప్రజల దాహార్తి ఈరోజు తీరుతని మేము భావిస్తున్నాము. ఎందుకంటే కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు రిపేర్ చేసి సాయంత్రం వరకు ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి గ్రామ ప్రజల దాహార్తి తీరుతుందని మేము మనం చేస్తున్నాం. 15 రోజుల నుంచి వార్డు ట్యాంక్ ద్వారా సప్లై చేసాం కూడా. ఆయన ప్రజల దాహార్తి తీరకుండా మోటర్ తీసుకొచ్చి బిగించడం జరిగింది. రేపటి నుంచి దాహార్తి తీర్చడం జరుగుతుందని మేము కోరడం జరుగుతుంది. ప్రజలకు నమస్కరించి తెలియజేస్తున్నాం.